ఓ మై ఫ్రెండ్ దిల్ రాజు నేను బొమ్మరులు సినిమా తర్వాత చేస్తున్న ఒక సినిమా ఇస్ వెరీ ఎక్సైటింగ్ యంగ్ అండ్ ఫ్రెష్ ఫిలిం అండ్ ఈరోజు ఐమ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ నేను ఒక క్రియేటర్స్ మీటింగ్ మధ్యలో కూర్చున్నాను సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ సో లెట్ మీ క్విక్లీ ఇంట్రడ్యూస్ హూజ్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ టుడే ఫస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మా వేణు శ్రీరామ్ ఫస్ట్ టైం డైరెక్టర్ అండ్ మా వెంకటేశ్వర క్రియేషన్స్లో అస్సెస్ట్ డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ అనే పొజిషన్స్ ని ఫిల్ చేసి ఇప్పుడు హీ మేకింగ్ ఇస్ డెబ్యూ ఆస్ అ డెరక్టర్ విత్ అస్ అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ దట్ ఈస్ యూర్ అండ్ ఈజ్ మేడ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ సో హాయ్ వేణు అండ్ రాహుల్ రాజ్ వన్ మోర్ డెబ్యూటెంట్ ఈ సినిమాలో తెలుగులో ఫస్ట్ టైమ్ హీస్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ దిస్ ఇన్ ఇన్ దిస్ ఫిలిమ్ అండ్ ఆడియో హెస్ రిలీజ్ అండ్ ఆల్రెడీ ఐ థింక్ లాస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆడియోస్ ఇన్ ద ఫస్ట్ వీక్ అని రిపోర్ట్ వచ్చింది ఇట్స్ అ సూపర్ హిట్ ఆల్బమ్ అండ్ వెల్కమ్ టు ద తెలుగు ఇండస్ట్రీ రాహుల్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నా పక్కన ద వెరీ యంగ్ అండ్ టాలెంటెడ్ లిరిసిస్ట్ కృష్ణ చైతన్య హీఈ రిటర్న్ సమ్ వెరీ పాపులర్ సాంగ్స్ ఇన్ తెలుగు ఆల్రెడీ బట్ ఈ సినిమాలో అతను రాసిన సాంగ్స్ ఆల్రెడీ యూత్కి స్పెషలీ కాలేజ్ స్టూడెంట్స్కి భయంకరంగా నచ్చిందని ఒక రిపోర్ట్ వచ్చింది అండ్ సో కంగ్రాచులేషన్స్ కృష్ణ చైతన్య అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ సో టుడే డ్యూ నాట్ టాక్ అబౌట్ జస్ట్ ది క్రియేషన్ ఆఫ్ దిస్ ఆల్బమ్ అండ్ ది సాంగ్స్ అండ్ నేను ఇక్కడ నిజంగా చెప్పాలంటే నేను నన్ను ఒక హీరోగా వాళ్ళు పిలవలేదు ఐఎమ్ ఆల్సో హియర్ ఎస్ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ యాజ్ అ సింగర్ ఇన్ దిస్ ఫిలిం సో ఈ వరుసలో డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ లిరిసిస్ట్ ఫోర్త్ ప్లేస్ నాది సో హాయ్ సిద్ధార్థ్ ప్లేబ్యాక్ సింగర్ సిట్టింగ్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ విత్ త్రీ క్రియేటర్స్ ఆఫ్ దిస్ ఆడియో సో ఐ స్టార్ట్ విత్ వేణు శ్రీరామ్ ఫస్ట్ ఈ సినిమా ఓ మై ఫ్రెండ్ ఇట్ ఇట్ స్పీక్స్ అబౌట్ టాపిక్స్ ఆఫ్ లవ్ అండ్ ఫ్రెండ్షిప్ ఇన్ లైఫ్ సో ఇలాంటి మూడు థీమ్స్ పెట్టుకున్నప్పుడు ఆబ్వియస్లీ వేణు మ్యూజిక్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ సో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ని సెలెక్ట్ చేయడం ఎలా జరిగింది బికాస్ యూ నీకు తెలుసు దిల్ రాజు గారు బ్యానర్లో నువ్వు ఏ మ్యూజిక్ డైరెక్టర్ని అడిగినా వుడ్ హవ్ గాట్ ఇట్ సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ గోయింగ్ విత్ రాహుల్ రాజ్ నంబర్ వన్ అండ్ నంబర్ టూ ఈ సినిమాలో మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఆ ఇంపార్టెన్స్ని ఎలా ఆడియన్స్కి రీచ్ అవ్వాలని నువ్వు ప్లాన్ చేసావు అండ్ హ్యావ్ యూ సక్సెస్ యాక్చువల్ యాక్చువల్గా సిద్ధు చెప్పినట్టు ఐ వుడ్ రాజు గారు ఎవరిని అడిగినా ఇచ్చేవాళ్ళు యాక్చువల్గా ఎనీ బిగ్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ద ఇండస్ట్రీ బట్ ఐ థాట్ లైక్ యునో దెర్ ఈస్ అ స్పెషల్ స్టోరీతో ఐమ్ టాకింగ్ అబౌట్ ద లైఫ్ లవ్ అండ్ ఫ్రెండ్షిప్ అండ్ ఈవెన్ మ్యూజిక్ ఈస్ ద ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఫిలమ్ సో ఒక న్యూస్ సౌండ్ కావాలని నేను ఐ వాజ్ సర్చింగ్ యాక్చువల్లీ సో ఐ వాజ్ హియరింగ్ నేను నెట్లో అన్ని ఆల్ లాంగ్వేజ్ సాంగ్స్ అని వింటున్నాను అలా వింటూ వింటూ ఒక బ్రేక్ కోసం నేను ఐ వాజ్ సెలెక్ట్ ఐ వాజ్ లుకింగ్ ద పోస్టర్స్ సో ఐ హ్యాపెన్ టు ఎ పోస్టర్ కాల్ రితు ఇట్స్ అ గ్రేట్ డైరెక్టర్ శ్యామప్రసాద్ ఆ పోస్టర్ చూసి ఆ మలయాళం ఫిలం సో ఆ పోస్టర్ నచ్చింది నాకు పోస్టర్ నచ్చి ఆడియో విందామని ఒక చిన్న టెంప్టేషన్ వచ్చేది

సో ఐ సడన్లీ ఐ కాల్ వన్ ఆఫ్ మై మేనేజర్ మేనేజర్ ఫోన్ చేసేసి ఇలా మలయాళం ఇండస్ట్రీలో రాహుల్ రాజ్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు నాకు నంబర్ కావాలి అని నేను ఫోన్ చేశాను సో ఐ ద దెంబర్ అండ్ వితిన్ టూ అవర్స్ ఐ గాట్ ద నెంబర్ ద నెక్స్ట్ సెకండ్ ఐ గాట్ ద నంబర్ ఐ కాల్ డీమ్ ఐ డింట్ ఎజిటేట్ సో ఫోన్ చేయగానే సంబడి టుక్ ద ఫోన్ ద ఫస్ట్ వడ్ యూ కాల్ ఇంట్యూషన్ ఐ ఫెల్ దిస్ ఐఎమ్ స్పీకింగ్ టు ఎ పర్సన్ హుమ్ ఐ నో ఫ్రమ్ లాంగ్ టైమ్ ఐ డి ఫీల్ లైక్

తర్వాత లైక్ యూ నో ఐ టోల్డ్ అబౌట్ దిస్ అండ్ ఐ టై బ్రీఫ్లీ టోల్డ్ అబౌట్ ద ఫిలిమ్ అండ్ వితౌట్ ఎనీ క్వశ్చన్ ఐ ఐ గేవ్ ద ఫస్ట్ సిచ్యుయేషన్ అండ్ మైండ్ బ్లోయింగ్లీ హీ కేమ్ అప్ విత్ ద సాంగ్ దట్ ఈస్ ఓ ఓ మై ఫ్రెండ్ టైటిల్ సాంగ్ అండ్ ఆలోచన వస్తే దెన్ ఐ టుక్ దిస్ ఆల్బమ్ టు రాజ్ గారు అండ్ సర్ప్రైజింగ్లీ హీ వాస్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అండ్ ఫర్ ఆన్ దిస్ నోట్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాజ్ గారు ఫర్ యాక్సెప్టింగ్ కానీ నిజంగా ఐ థింక్ ఐ థింక్ దట్స్ దట్స్ అ వెరీ కరెక్ట్ థింగ్ ఎందుకంటే ఒక 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 ప్రామిసింగ్ ఫిల్మ్ లో ఒక యంగ్ లవ్ స్టోరీ చేస్తున్నప్పుడు ద మ్యూజిక్ ఇస్ ద ఫస్ట్ వే టు రీచ్ ద ఆడియన్స్ అలాంటప్పుడు ఐ థింక్ రాహుల్ రాజ్ అనే అట్ దట్ పాయింట్ అతను ఒక రిస్క్ సో ఒక కొత్తతో రిస్క్ థియేటర్ అనేది నిజంగా ఇట్ అండ్ రాజు ఇస్ ఫేమస్ ఫర్ టేకింగ్ రిస్క్స్ లైక్ దట్ సో ఐ థింక్ యా సో బిగ్ థ్యాంక్స్ టు దిల్ రాజు యా ఆల్్రెడీ టేకింగ్ ఎ రిస్క్ ఇన్ నా డైరెక్టర్ ని చేస్తే ఒక రిస్క్ తీసుకుంటున్నారు సో ఈ టుక్ ఈ మైట్ హావ్ థాట్ లైక్ యు నో ఒక రిస్క్ రిస్క్ ఎలా చెప్పి ఇంకొక తీసుకున్నారు సో మచ్ ఇంప్రెస్డ్ జనరల్ గా అందరూ డైరెక్టర్స్ చెప్పే ఒక మాట ఉంది వేణు కాదు ఈ సినిమాలో వేరే సినిమాలో కాకుండా సాంగ్ సిచువేషన్ కోసం సాంగ్ సిచువేషన్ పెట్టలేదు అన్ని సాంగ్స్ బాగుంటాయి అలా అందరూ చెప్తారు కదా ఈ సినిమాలో నాకు తెలిసి నువ్వు ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఉన్న సాంగ్ సిచ్యువేషన్స్ ఇప్పుడు సినిమాలో ఆసెస్ ఉన్నాయి అండ్ నువ్వు ఒకటి చెప్పావు దట్ నాకు సినిమాలో ఒక బేసిక్ సౌండ్ కావాలి అది మెలడీ కాకుండా రాక్ అండ్ రోల్ అలా కాకుండా అన్ని సాంగ్స్ వింటున్నప్పుడు ఒక ఒక కామన్ సౌండ్ ఉండాలని నువ్వు చెప్పావు సో ఐ ఐ పర్సనలీ థింక్ దట్ అది ఒక సక్సెస్ అయిందని బికాస్ ఆడియో ఈ రోజు హిట్ అయిందనేది కాకుండా వెన్ వీ హర్డ్ ద ఆడియోస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ క్రూ మాకే అనిపించింది అన్ని సాంగ్స్ ఒక ఓ సినిమాలో ఒకే సినిమాలో వస్తున్న సాంగ్స్ లో ఉన్నాయని సో వాట్ యు ఫీల్ అబౌట్ దీల్ టు సౌండ్స్ లైక్ దే కమ్ ఫ్రమ్ సో ఇప్పుడు రాజ్ రాహుల్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో సక్సెస్ కి కంగ్రాచులేషన్స్ ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ హిట్ ఆడియో అండ్ ఐఎమ్ పర్సనలీ టెలింగ్ యూ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ బీన్ వెరీ లక్కీ నా లో ఆల్మోస్ట్ అన్ని ఆల్బమ్స్ ఎక్సప్లాట్నమ్ వెరీ బిగ్ మ్యూజికల్ హిట్ సో ఐ బీన్ వెరీ లక్కీ విత్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఏఆర్ రహమాన్ దేవిశ్రీ ప్రసాద్ శంకర్ ఎస్ఆన్ లాయ్ అందరితో పనిచేశాను నేను సో ఐ ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ లక్కీ ప్లేస్ ఇన్ మ్యూజిక్ అండ్ నాకు వేణు ఫస్ట్ టైం మీ ట్యూన్స్ వినిపించినప్పుడు ఐ ఇమీడియట్లీ లైక్ ద సౌండ్ దట్ యూ హర్ గాన్ ఫర్ అండ్ నేను ఒకటే అడిగాను రాహుల్ రాజ్ ఎవడు ఇంతకు ముందు ఏం చేసేవాడు ఎవరి దగ్గరైనా ప్రోగ్రామర్గా ఉన్నాడా లేకపోతే రిధమ్ ప్రోగ్రామ్ రా డ్రమ్స్ వేయిస్తాడా గిటార్ వేయిస్తాడు ఏంటి ఆడ బ్యాక్గ్రౌండ్ అంటే వేణు సెడ్ యువర్ అెట్వర్క్ ఇంజనీర్ సో నేను నేను ఏంట్రా ఇది కొత్త ట్విస్ట్ ఏంటి సో టెలర్స్ ఫస్ట్ నెట్వర్క్ ఇంజనీరింగ్ టు మ్యూజిక్ డైరెక్షన్ హౌ ఇస్ ద జర్నీ ద జర్నీ వాస్ అమేజింగ్ యాక్చువల్లీ మ్యూజిక్ వాస్ ఆల్వేస్ దర్ ఇన్ మై లైఫ్ సిన్స్ చైల్డ్హుడ్ అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అ మ్యూజిషియన్ ఐ డెంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ అ కంపోజర్ ఆర్ సింగర్ బేసికలీ ఐ వాస్ అ సింగర్ ఐ లెర్న్ క్లాసికల్ మ్యూజిక్ కర్ణాటిక్ మ్యూజిక్ For 13 years. And I wanted to be a musician, but I didn't know how and what, how I will end up. Nor did I have anybody in the film industry to promote me or to bring into any industry. So I didn't know if it was films, but I knew definitely it was music. But my parents were always into academics. Like my dad is an adolescent. Yeah. No, but they were totally supportive. But uh, they told me that if you have a job and if you have a degree, wherever you reach, you can always support yourself.

So, because it's your first time in Telugu mm. and mm. meeru Nathogani, uh Dilraj Garthani, ga Ledu. Mm. So when you approached this film, were you composing for his characters or were you composing as a musician? What were you what were you going by? The very first call, as Venu had called me, that very first call I knew I felt that friendship vibe with him. Like I met a guy who I knew in college before, and we went in different ways, and he's calling me from somewhere else. That's the sort of feeling I had and the story that he told me like like the very beginning he told me it's you so like i have seen your movies right from boys and i never knew probably i would do a movie for you any time in life because i didn't know i would be a music composer first of all mm -hmm. so i had loved all those things that all you have done and and uh, i loved happy days which was uh, promoted by rajugarw again yeah. and I, I knew this this is a kind of sound that i have to give instantly when i connected with him when he told me the script the, 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 the two tracks i made in the beginning వర్ రెస్పాన్సెస్ ఇన్ మై మ్యూజికల్ లాంగ్వేజ్ సో సినిమా మీరు హ్యాపీ డేస్ అనే పేరు చెప్పారు చేసిన సినిమాని హ్యాపీ డేస్ తర్వాత చాలా కాలం తర్వాత వస్తున్న ఒక యూత్ ఫిల్మ్ తెలుగు సినిమాలో ఇది సో ఇట్స్ గోయింగ్ టు హ్యాపీ డేస్ ఈ ఆడియో విన్న తర్వాత అందరూ ఇదే అన్నారు హ్యాపీ డేస్ లో ఉన్న మికి జే మైర్ హౌ హీ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చిన పేరు